త్వరలోనే బీజేపీలో చేరతానన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు దరిదాపుల్లో లేవన్నారు. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే రాజగోపాల్ మారాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై స్పష్టతిచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నుంచి ఇప్పటికే ఆహ్వానం అందిందన్న ఆయన 2 సార్లు రామ్ మాధవ్ తోనూ భేటీ అయ్యానని చెప్పారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్న సోదరుడు వెంకటరెడ్డి అభిప్రాయాన్ని గౌరవిస్తానని చెప్పారు. నిజంగా బీజేపీలో చేరిన తర్వాత మీరు రాజీనామా చేయమంటే కూడా నేను దానికి సిద్ధమే. పదవి కోసం కాదు, టీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్న ఏకైక లక్ష్యం గత 5 సంవత్సరాలుగా బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ అప్పుల తెలంగాణ చేసి తన కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకున్న కేసీఆర్ని ఓడించాలంటే ఈ యొక్క ప్రత్యామ్నాయం అని చెప్పి ఆలోచన చేసి నేను బీజేపీ దగ్గరైతున్న తప్పితే వేరే దీంట్లో వేరే ఉద్దేశం లేదు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావంటూ రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి తప్పుపట్టారు. పార్టీలో అనేక పదవులు అనుభవించిన రాజగోపాల్రెడ్డికి కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదన్నారు. గతంలో పార్టీ మారిన వారెందరో కనుమరుగయ్యారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీ మారాలన్నారు మల్లు రవి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్రెడ్డి గారు అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ ఇవాళ కేంద్రంలో రాదు, రాష్ట్రంలో రాదని మాట్లాడటం ద్వారా మీరు మీకు రాజకీయ జన్మనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని, మీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మీరే దూషించినట్టుగా మేము భావిస్తున్నాం. అందువల్ల మీకే తల్లి అయితే మీకు ఎమ్మెల్యే పదవి బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చేసిందో ముందు ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రాజగోపాల్రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చర్చించారు. ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. మరికొంతమంది నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారన్న వార్తలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అలర్ట్ అయ్యారు.